గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో నాట్లు వేసిన పొలాల్లో లేని సాగునీరు, రైతు కంట్లో కన్నీరు. సాగునీరు ఎద్దడితో పచ్చని పంట పొలాలు వీడి భూములుగా మారుతున్నాయి. రబీ సీజన్లో చూసే నీటి ఎద్దడి, ప్రస్తుతం వర్షాకాలం, ఖరీఫ్ సీజన్లో సాగునీటి కష్టాలు చూడడం అది. గోదావరి జిల్లాలో సాగునీటి కష్టాలు చూడడం మరీ విడ్డూరంగా ఉంది. కొన్ని వందల ఎకరాలు సాగునీరు అందక కాజలూరు మండలంలో వరి నాట్లు ఎండిపోయినా ప్రభుత్వ అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమో లేక రాజకీయ నాయకుల అలసత్వం తెలియదు కానీ అన్నదాతలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులు తక్షణ స్పందించి పంట పొలాలకు కొండదేడు పంచాయతీ నుంచి మాట్లాడుతున్నాం. నేను ఒక రైతుని, అప్పులు చేసి చేలు ఊడిసి నష్టపోతున్నాం. ఇప్పుడు నుంచి ఈ పంటకే నీరు ఎద్దడి ఎంత ఒత్తిడి వచ్చేసిందంటే అంతటి ఒత్తిడి వచ్చేసింది. ఆకులు అక్కడెక్కడ లాక్కొచ్చి చేలు ఊడుతున్నాం, నీరు లేక చచ్చిపోతున్నాయి. ఇది పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది ఒక అధికారి కూడా వచ్చి మమ్మల్ని ఇప్పటికి విమర్శించలేదు. కాలం మీదకి వచ్చి నీరు వస్తుందో లేదన్నా పట్టించుకున్న అధికారులే లేరండి. మరి ఎలాగైతే మేము ఏం చేయాలండి, వచ్చే దాలో కూడా నీరు మరి ఎలా ఉంటుంది అన్నది అర్థం లేదు. ఈ తొలకరికి ఎలాగుందంటే ఎవరు మమ్మల్ని పట్టించుకుంటే నాదిరే లేడండి బాబు. మేము అప్పులు అక్కడక్కడ తెచ్చి అప్పులు చేసి చేలో పెట్టి అప్పులు పోలు అయిపోయి మేము ఏమైపోవాలని అర్థం లేకుండా బతికుతున్నామండి. ఇప్పుడు అంత లేబర్ అండి బాబు, తలకు ఎకరం, తలకు నాలుగు ఎకరం, తలకు మూడు ఎకరాలు చేసుకుని బతుకుతున్నాం. ఆ దాని మీద బతుకుతున్నాడు, కూరగాయలు చేసుకుంటా సేను ఊడ్చుకుంటాను, అది కూడా లేకుండా అయిపోయిందండి ఈ సంవత్సరం ఈ పంట. ఏంటి ఇలాగైందన్న ఒక వచ్చే అధికారి అన్న కూడా ఇక్కడ మమ్మల్ని ప్రశ్నించలేదు, అడగలేదు, అసలు వచ్చి ఇక్కడ విమర్శించలేదండి. ఇది నా పేరు పోతులు శ్రీన్ అండి. అది ఒంటితడి పంచాయతీలో శీలం గ్రామం. నేను కబుల్ రైతునండి. రెండు మూడు ఎకరాలు చేంజ్ చేస్తాను సార్. నేను రెండు మూడు ఎకరాలకు కూడా ఈ లంకలు కొట్టించి, దూరాలు వేయించి, పట్టు తోలించి, ఊడిపోలికి, ఆగుతోలికి అన్నీ తెచ్చి ఒక 25,000 to 30,000 దాకా ఖర్చు అయిందండి. అంతా ఈ మూడు ఎకరాలకు కూడా నా దగ్గర దగ్గర అప్పుడే 1,00,000 రూపాయలు ఖర్చు అయిపోయిందండి. ఈ వాతావరణం చూసి, ఈ నీరు ఎద్దరి అన్నీ చూసి మేము ఇంకా బతకాలో సావరం కూడా తెలియకుండా ఉందండి. మాకు మా పరిస్థితి, ఈ దుస్థితి ఇంత ఎలా తీసుకొచ్చినందుకు మేము బతకాలో లేదో మాకు చాలా దారుణంగా ఉందండి. నాతో పాటుగా నా తోడు ఉన్న రైతులందరూ కూడా వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారండి. నిజం తెచ్చుకుంటారా?